ప్రశాంతమైన పలాస హౌస్ అరెస్టులతో అట్టుడికింది. మైనింగ్, కబ్జాలు, ఆక్రమణలపై ఆరోపణలతో మొదలైన రాజకీయ విగ్రహం చుట్టూ తిరిగింది. మంత్రి కామెంట్లు, టీడీపీ నేతల ఆందోళనలతో హైటెన్షన్ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో మైనింగ్ జరుగుతోందని, కొండల్ని సైతం తవ్వేస్తున్నారని టీడీపీ నేతలు చేసిన ఆరోపణల దగ్గర నుంచి పలాస రాజకీయం వేడెక్కింది. ఆక్రమణలను తొలగించాల్సి వస్తే దేవాదాయ భూముల్లో కట్టిన గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుందన్న మంత్రి సీదిరి అప్పలరాజు కమెంట్స్ కాకరేపాయి. మంత్రి కమెంట్స్తో గౌతు లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి సిద్ధమయ్యారు టీడీపీ నేతలు. దాంతో వారిని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అడ్డుకున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, టీడీపీ నేత కూన రవికుమార్, గౌతు శ్యామ్ సుందర్, గౌతు శిరీషులను హౌస్ అరెస్ట్ చేశారు. పలాస సెంటర్లోని గౌతు లచ్చన్న విగ్రహం దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు విగ్రహశుద్ధి కార్యక్రమానికి రావద్దంటూ వైసీపీ నేతలకు సూచించారు పోలీసులు. అయినా కొందరు పలాస సెంటర్కి రావడంతో పలువురిని అరెస్టు చేశారు. ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. తాను విగ్రహం గురించి మాట్లాడలేదని, ఆ విగ్రహం ఉన్న స్థలం గురించే మాట్లాడనన్నారు. కబ్జా అయిన భూములపై టీడీపీ నేతలు ఇచ్చిన వివరాల్లోనూ ఆ విగ్రహ స్థలం ఉందన్నారు. మొదలు పెడితే గౌతు లచ్చన్న గారి విగ్రహం ఉన్నటువంటి ప్రదేశం నుంచే మొదలు పెట్టాలి. నువ్వే కంప్లైంట్ ఇచ్చావు, ఇదే నిమ్మాన్ బైరాగి ఈ స్థలాన్ని ఆక్యుపై చేసుకున్నాడని నువ్వే నాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఐ మీన్ గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చావు 4 డేస్ బ్యాక్. అదే ప్లేస్లో మీ తాతగారి విగ్రహం ఉంది, పెర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి? విగ్రహాన్ని రిమూవ్ చేయమని అడిగింది నువ్వేనేనా? టీడీపీ నేతలు మాత్రం మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. గౌతు కుటుంబం మీద గెలిచారన్న ఒక అహంకారంతో ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటున్నాడు. లచ్చన్న గారి విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని పనులు చేసే అవసరం కుటుంబ సభ్యులకి లేదు, గౌతు కుటుంబానికి లేదు, ఆయన అభిమానికులు లేదు. ఈరోజు ముందు నా కులం గురించి మాట్లాడి ఈరోజు నా తాత దాకా వచ్చిన దానికి ఆయన మూల్యం త్వరలోనే చెల్లించబోతున్నారు. మొత్తానికి పలాస రాజకీయం విగ్రహం చుట్టూ తిరుగుతోంది. ఆరోపణ ప్రత్యారోపణలతో హీట్ పుట్టిస్తోంది.